بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా శరణు వేడుకుంటున్నాను. వడ్డీ. ఖురాన్లో సృష్టికర్త అయిన అల్లా వడ్డీ గురించి ఏమి తెలిపాడో ఇప్పుడు మనం చూద్దాం. ఖురాన్లో సూరే బకరా 2వ సూరాలోని 276వ వాక్యం నుంచి గమనిద్దాం. వడ్డీ సొమ్ము తినేవారు సైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వానిలాగానే నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, వడ్డీని వదిలేశాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట కూడా దీనికి పాల్పడిన వారే నరకవాసులు. ఎవరైతే ఇక ఈ వడ్డీ జోలికి వెళ్తారో వారు నరకవాసులు. వారు కలకాలం ఎల్లప్పుడూ అందులోనే పడి ఉంటారు. అల్లా వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లా సుతరాము ప్రేమించడు. అల్లా వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు. సృష్టికర్త అయిన అల్లా దాన ధర్మాలను, జకాత్, సదుకా, ఖైరాత్, బైతుల్ మాల్ ఇలా అనేక రకాల సిస్టమ్స్ పెట్టాడు. ప్రస్తుత కాలంలో మానవుడు ఈ సిస్టమ్స్ని వదిలేసి, ఈ పద్ధతులను వదిలేసి వడ్డీ వైపు మొగ్గు చూపుతున్నాడు. విశ్వసించి సున్నత్ ప్రకారం అంటే విశ్వసించి సున్నత్ ప్రకారం సత్కార్యాలు చేసే వారికి, ఎవరైతే ధర్మాన్ని, దైవాన్ని, దైవ గ్రంథాన్ని విశ్వసించి ఆ దైవ ప్రవక్తను, దైవ ప్రవక్త అని నమ్మి ఆ దైవ ప్రవక్త చూపించిన పద్ధతి ప్రకారం, ఖురాన్ హదీసుల ప్రకారం ఎవరైతే సృష్టికర్త అయిన దైవాన్ని విశ్వసించి ప్రవక్త గారి సున్నతి ప్రకారం ఎవరైతే సత్కార్యాలు, మంచి పనులు చేశారో అటువంటి చేసేవారికి, నమాజులు నెలకొల్పే వారికి, జకాత్ను చెల్లించే వారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. ఇటువంటి వారికి ఎలాంటి భయం కానీ
చీకు చింత గాని ఉండవు. ఇటువంటి వారికి ఎటువంటి భయం కానీ చీకు చింత కానీ ఉండవు. ఓ విశ్వసించిన వారులారా, ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని ధర్మాన్ని విశ్వసించిన ఓ విశ్వసించిన వారులారా, అల్లాకు భయపడండి. మీరు నికార్సైన నిజమైన విశ్వాసులే గనక అయితే, మీరు నిజమైన ముస్లింలే గనక అయితే, మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టేయండి. మిగిలి ఉన్న వడ్డీని ఇంక విడిచిపెట్టేసేయండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే, అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. మీరు అల్లాతో యుద్ధానికి సిద్ధం కండి. వడ్డీ గనక వదలలేదంటే, వడ్డీ మానేయలేదంటే, మీరు అల్లాతోటి యుద్ధానికి రెడీ కండి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కూడా యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే, అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. వడ్డీని గనక వదలలేకపోతే, ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే, మారు మనసు పొందితే, మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు, మీకు కూడా అన్యాయం జరగకూడదు. మీ అసలు సొమ్ము మీరు తీసుకొని మిగతా వడ్డీని వదిలేసేయండి. ఓ విశ్వసించిన వారులారా, ఓ విశ్వాసులారా, దైవాన్ని ధర్మాన్ని నమ్మిన ఓ విశ్వాసులారా, సృష్టికర్తను నమ్మిన ఓ విశ్వాసులారా, ద్విగుణీకృతం బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. డబల్ ట్రిబుల్ చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాకు భయపడండి. నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లను జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లను వారికి దుర్గతి పట్టింది. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కోసం మేము బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. వాళ్ళల్లో ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారి కోసం మేము బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లా దృష్టిలో ఎంత మాత్రం వృద్ధి చెందదు. ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లా దృష్టిలో ఎంత మాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లా ముఖాన్ని చూచేందుకు, ప్రసన్నతను చూరగునేందుకు మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే, మీరు జకాతుని దానంగా ఇచ్చినట్లయితే, అలాంటి వారే తమ సంపదలను ఎన్నో రెట్లు వృద్ధిపరుచుకున్న వారవుతారు. జకాతు దానం ఇచ్చినట్లయితే అలాంటి వారే తమ సంపదను ఎన్నో రెట్లు దైవం వద్ద వృద్ధిపరుచుకున్న వారవుతారు. ఓ ప్రవక్త, నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజేయవలసిందిగా ఈ గ్రంథవాసులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా
పెద్ద కోరికే మోసే ప్రవక్తను, అంటే మూసా అలైహిస్సలాంను, మూసా అనే ఒక ప్రవక్తను వీళ్ళు ఇటువంటి కోరికే కోరి ఉన్నారు. అదేవిధంగా మాకు అల్లాను ప్రత్యక్షంగా చూపించు అని వారు కోరారు. మాకు అల్లాను ప్రత్యక్షంగా చూపించు అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆ పైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో మహిమలు, వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా వారు దూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా మేము మూసాకు, అంటే మోషేకు, స్పష్టమైన ప్రాబల్యాన్ని, బహిరంగ నిదర్శనాన్ని వసగాము. ఓ విశ్వసించిన వారులారా, సారాయి ఆల్కహాల్ మందు, జూదం బెట్టింగులు, వ్యసనాలు, జూదం బలిపీఠాలు, జోస్యం అంటే జాతకం కోసం వాడే బాణాలు, ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, సైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి, ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. ఇటువంటి విషయాలన్నిటికీ దూరంగా ఉండండి. ఓ విశ్వసించిన వారులా, ఎవరైతే సృష్టికర్త అయిన అల్లాను, అంతిమ ప్రవక్తను, దైవ గ్రంథాన్ని విశ్వసించిన ఓ విశ్వాసులారా, సారాయి జూదం బలిపీఠాలు జోస్యం కోసం వాడే బాణాలు, ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, సైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. సారాయి జూదాల ద్వారా, సారాయి మరియు బెట్టింగులు ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలని అల్లా స్మరణ నుంచి, నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని సైతాన్ కోరుకుంటున్నాడు. అల్లా స్మరణ నుంచి, నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని సైతాన్ కోరుకుంటున్నాడు. కనుక ఇకనైనా వాటిని మానుకోండి, ఇప్పటి నుంచైనా వాటిని వదిలేయండి. అల్లాకు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. అంటే అల్లాను ఆరాధించండి, ఆయన ప్రవక్త ఏ విధంగా ఆరాధించమని చెప్పాడో ఆ విధంగా అల్లాను ఆరాధించండి. అంతేగాని ప్రవక్తను ఆరాధించమని కాదు దీని అర్థం. ప్రవక్త ఏ విధంగా అల్లాను ఆరాధించమని చెప్పాడో ఆ విధంగా అల్లాను ఆరాధించండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, చెడుల పట్ల కడు జాగ్రత్తగా ఉండండి. చెడులు పట్ల కడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే, మా ప్రవక్తపై ఉన్న బాధ్యతల్లా కేవలం స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకేనని తెలుసుకోండి. మా ప్రవక్త యొక్క బాధ్యత, మేము ఏదైతే వహీ ద్వారా ఆ ప్రవక్తకి ఖురాన్ని అందిస్తున్నామో ఆ యొక్క విషయాన్ని మీకు తెలపటం వరకే ఆ ప్రవక్త యొక్క బాధ్యతని మీరు తెలుసుకోండి. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు ఎవరైతే దైవాన్ని, ధర్మాన్ని విశ్వసించి సత్కార్యాలు అంటే మంచి పనులు చేసేవారు, ఇంతకు మునుపు తిన్నదానికి, తాగిన దానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. అజ్ఞానకాలంలో
ధర్మం గురించి తెలియనప్పుడు వారు చేసిన పాపాలను దేవుడు క్షమిస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి. ఇప్పటి నుంచి ఇక వారు భయభక్తులతో మెలగాలి. విశ్వసించి మంచి పనులు చేయాలి. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు విశ్వసించి మంచి పనులు చేయాలి. మళ్ళీ భయభక్తుల వైఖరిని అవలంబించాలి. విశ్వసించాలి. మళ్ళీ అల్లాకు భయపడుతూ సద్వర్తులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తునలే అల్లా ప్రేమిస్తాడు. ఇటువంటి వాళ్ళనే అల్లా ప్రేమిస్తాడు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గవనాలలోకి అల్లా వల్ల నీవు పవిత్రుడవు అనే మాట వారి నోట వెలువడుతుంది. అస్సలాము అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని వారు పరస్పరం శాంతిపూర్వకంగా చెప్పుకుంటారు. సర్వలోక ప్రభువగు అల్లాకే సకల స్తోత్రాలు అన్నది వారి ముగింపు వాక్యం అయి ఉంటుంది. ప్రజలు లాభం కోసం ఎంత తొందరపడతారో అంతే తొందరగా అల్లా వారికి నష్టం చేకూర్చితే వారి వాగ్దానం ఎప్పుడో పూర్తయిపోయి ఉండేది. కనుక మా వద్దకు మరలి రావాలంటే నమ్మకం లేని వారిని వారు తమ తలబిరుసుతనంలో తచ్చాడుతూ ఉండేందుకు వారి మానాన వారిని వదిలిపెడతాము. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకుని కూర్చుని నిలబడి మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకుని కూర్చుని నిలబడి మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతని నుంచి తొలగించినప్పుడు తనకు కలిగిన ఏ కష్టానికి ఎప్పుడూ మమ్మల్ని ప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దుమీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చేయబడ్డాయి. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు కూర్చొని నిలబడి మమ్మల్ని మొరపెట్టుకుంటాడో, మరి మేము అతని కష్టాన్ని అతని నుంచి తొలగించినప్పుడు తనకు కలిగిన ఏ కష్టానికి ఎప్పుడూ మమ్మల్ని ప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దుమీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చేయబడ్డాయి. మేము మీకు పూర్వం ఎన్నో జాతులకు వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు తుదుముట్టించాము. ఎంతోమంది సమాజాలను ఎన్నో చరిత్రలను వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు వారిని తుదుముట్టి చేశాము. వారి వద్దకు వారి ప్రవక్తలు కూడా సూచనలు తీసుకువచ్చారు, కానీ వారు విశ్వసించలేదు. ప్రతి సమాజంలో ప్రతి చరిత్రలో వారి వద్దకు ఒక ప్రవక్తను ఎంచుకున్నాము. వారు ఆ ప్రవక్తను విశ్వసించలేదు. ఆయన చెప్పిన మాటలు నమ్మలేదు. మేము అపరాధ జనులకు ఇలాంటి శిక్షనే విధిస్తాము. మరి వారి తర్వాత మీరు ఏ విధంగా పనిచేస్తారో చూడటానికి మేము వారి స్థానంలో మిమ్మల్ని భూమికి వారసులుగా తీసుకువచ్చాము. అల్లాతో పాటు వేరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. సృష్టికర్త అయిన అల్లాతో పాటు వేరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. అలా గనక చేస్తే నువ్వు నిందితుడువై నిస్సహాయుడువై కూర్చుంటావు. నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరొకరెవరిని ఆరాధించకూడదు.
ఖురాన్లో 17వ సూరాలోని 23వ వాక్యం, నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరొకరెవరిని ఆరాధించకూడదు, తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి, తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి, నీ సమక్షంలో వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ వృద్ధాప్యానికి చేరుకొని ఉంటే, ఎవరైనా మీ తల్లిదండ్రుల్లో నీ దగ్గరే ఉన్నప్పుడు ఎవరైనా వృద్ధాప్యానికి ముసలితనానికి చేరుకొని ఉంటే వారి ముందు విసుగ్గా ఊ అని కూడా అనకు, వారిని విసుగ్గా అసహించుకుంటూ అని కూడా అనకు, వారిని కసురుకుంటూ మాట్లాడకు, పైగా వారితో మర్యాదగా మాట్లాడు. అనుకువ దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు. అనుకువ దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు. ఓ ప్రభు, బాల్యంలో వీరు నన్ను ప్రేమానురాగాలతో పోషించినట్లుగానే నీవు వీరిపై దయచూపు అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు. బాల్యంలో ఏ విధంగానైతే వీరు నన్ను ప్రేమానురాగాలతో పోషించారో అదేవిధంగా నువ్వు కూడా వీరిపై దయచూపు అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు. మీ అంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీ మనసులో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా మసలుకుంటే అలా మంచి వైపుకు మరలి వచ్చే వారిని అల్లా ప్రేమిస్తాడు. బంధువుల నిరుపేదల ప్రయాణికుల హక్కును వారికి ఇస్తూ ఉండు, దుబారా ఖర్చు చేయకు. బంధువుల నిరుపేదలు ప్రయాణికులు ఇటువంటి వారి అందరి హక్కుని వారికి ఇస్తూ ఉండు, దుబారా ఖర్చు మాత్రం చేయకు. ఇటువంటి వారికి బంధువులు ఎవరైనా సమస్యల్లో ఉంటే వారికి సహాయపడు, నిరుపేదలకు సహాయం పడు, ప్రయాణికుల్లో ఉన్న వారికి సహాయపడు, దుబారా ఖర్చు చేయకు. దుబారా ఖర్చు చేసేవారు సైతానుల సోదరులు. సైతానేమో తన ప్రభువుకు కృతజ్ఞుడు. ఒకవేళ నువ్వు ఆశించి ఏ నీ ప్రభు కారుణ్యాన్ని నువ్వు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల వారి నుంచి ముఖం తిప్పుకోవలసి వస్తే, మృదువుగా వారికి నచ్చచెప్పు. నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. అలాగని నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. అలాగని దానిని విచ్చలవిడిగాను వదిలిపెట్టకు. అలా చేసావంటే నువ్వు నిందల పాలవుతావు, దిక్కుమాలిన స్థితికి లోనై కూర్చుంటావు. నిశ్చయంగా నీ ప్రభు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు, తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు. నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అంతా చూస్తున్నాడు. దారిద్ర్య భయంతో పేదరికంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. దారిద్ర్యం పేదరిక భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి, అబార్షన్లు కూడా చేపించకండి, సంతానాన్ని హతమార్చకండి. వారికి మీకు ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికి వారి హత్య మహాపాతకం. అదేవిధంగా వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా, ఎందుకంటే ఆ వ్యభిచారం అది నీతి బాహ్యమైన చేష్ట, మహా చెడ్డ మార్గం.
ఇప్పటివరకు మనం ఖురాన్లో ఉన్న వాక్యాలను చూసాం. ఇప్పుడు హదీసు వాక్యాలను గమనిద్దాం. వడ్డీ గురించి మిస్కాతుల్ మసాబిహ్ అనే హదీసు గ్రంథంలో ఏముందో, బిస్మిల్లా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అప్పుగా ఇచ్చిన దానికన్నా అధిక మొత్తాన్ని పొందటాన్ని వడ్డీ అంటారు. అప్పుగా ఇచ్చిన దానికన్నా అధిక మొత్తాన్ని పొందటాన్ని వడ్డీ అంటారు. మనం ఎంత ఇచ్చామో దానికంటే ఎక్స్ట్రా తీసుకుంటే దాన్ని వడ్డీ అంటాం. ఉదాహరణకు, ఒకరికి 100 రూపాయలు అప్పుగా ఇచ్చి 125 రూపాయలు తీసుకుంటానని చెప్పటం. ఇటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. వడ్డీ తీసుకోవడం నిషిద్ధం, హరాం. ఖురాన్ మరియు హదీసుల్లో దీని గురించి కఠినంగా హెచ్చరించబడింది. అల్లా సుబానా తాలా యొక్క ఆదేశం ఏమిటంటే, ఎవరైతే వడ్డీ తింటారో వారి స్థితి పునరుత్థాన దినమున, అంటే సృష్టి అంతమైపోయి అల్లా జడ్జిమెంట్ కోసం స్వర్గం నరకంలో ఎవరు జడ్జిమెంట్ ఇచ్చే స్వర్గంలో నరకంలో ఎవరినైతే పాపపుణ్యాలు మంచి చెడులను బట్టి నిర్ణయించే ఆ దినము ఉందో, ఆ దినమున ఎవరైతే వడ్డీ తింటారో వారి స్థితి పునరుత్థాన దినమున సైతాన్ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితి వలె ఉంటుంది. ఇది ఎందుకంటే వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే అని చెప్పటం. వడ్డీ కూడా ఒక వ్యాపారం లెక్క చేస్తూ ఉంటారు వారు. వడ్డీ కూడా ఒక వృత్తి లెక్క, ఒక వ్యాపారం లెక్క, ఒక పని లెక్క భావించి ఫైనాన్స్ వ్యాపారాన్ని, వడ్డీ వ్యాపారాన్ని చేస్తారు. కానీ అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం హలాల్ చేశాడు మరియు వడ్డీని నిషేధించి హరాం చేశాడు. ఏదైనా వ్యాపారం చేసుకుంటే అది వేరే విషయం, కానీ సొమ్ముతోటి, డబ్బులతోటి వడ్డీ సంపాదించి తినటాన్ని, ఇవ్వటాన్ని, తీసుకోవటాన్ని, ఇప్పించటాన్ని సృష్టికర్త అయిన అల్లా హరాం చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం వదిలేస్తే అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతడి వ్యవహారం అంతా అల్లాకే చెందుతుంది. ఈ ఖురాన్ యొక్క ఆదేశం తర్వాత ఈ దుర్వ వ్యవస్థ హరానికి పాల్పడేవారు నరకవాసులు అవుతారు. అక్కడ వారు శాశ్వతంగా అదే నరకంలో ఉంటారు. ఖురాన్లో సూరా అల్ బక్రా 2వ సూరాలోని 275వ వాక్యం ఇది. మరో చోట అల్లా సుబానా తాలా ఇలా చెప్పాడు, అల్లా వడ్డీ ఆదాయాన్ని నశింపజేస్తాడు మరియు దాన ధర్మాలు చేసేవారికి వృద్ధి నొసుగుతాడు. మరియు సత్య తిరస్కారుడు, కృతజ్ఞుడు, కృతజ్ఞుడు, పాపిష్ఠుడు అయిన వ్యక్తిని అల్లా ప్రేమించాడు. సత్యాన్ని తిరస్కరించేవాణ్ణి, పాపిష్ఠులను అల్లా ప్రేమించాడు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి, విశ్వసించి విశ్వాసం ఉంచి సత్కార్యాలు చేయాలి. విశ్వాసం లేకుండా సత్కార్యాలు చేస్తే అల్లా వద్ద స్వీకరించబడదు. విశ్వాసం ఉండి సత్కార్యాలు చేస్తేనే అల్లా స్వీకరిస్తాడు. అందుకోసం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఎవరైతే సత్కార్యాలు చేశారో ఆ చేసేవారికి మరియు నమాజు స్థాపించే వారికి, జకాత్ ఇచ్చేవారికి తమ ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారికి ఎలాంటి భయము ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. ఓ విశ్వాసులారా, అల్లా యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు
మీరు నిజంగా నిజమైన విశ్వాసులే గనక అయితే, నిజంగా విశ్వాసమే ఉంటే, విశ్వసిస్తే మీకు రావలసిన వడ్డీని విడిచిపెట్టేయండి. కానీ ఒకవేళ మీరు అలా చేయకపోతే అల్లా మరియు ఆయన ప్రవక్త ఆయన సందేశహారుడి తరపు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. ఎవరైనా అల్లాతోటి యుద్ధం చేయగలుగుతారా? ఆయన ప్రవక్తతోటి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అల్లా మరియు ఆయన ప్రవక్తతోటి యుద్ధానికి సిద్ధం అయినట్లే వడ్డీ వ్యాపారం కనుక చేస్తే మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు ఇతరులకు అన్యాయం చేయకండి, మీరు కూడా అన్యాయం జరగొద్దు మీకు కూడా. సూరా అల్ బక్రాలోని 2వ సూరాలోని ఖురాన్లోని 2వ సూరాలో 276 279 వాక్యం ఇది. ఈ ఆయతలో విషయం స్పష్టంగా ఉంది. వడ్డీ ఇవ్వటం తినడం నిషిద్ధం. వడ్డీ తినేవారు తీర్పు దినం నాడు పిచ్చివారిలా అటు ఇటు పడుతూ నిలబడతారు. ప్రపంచంలో వినాశనం, తీర్పు దినం నాడు నరకం వారికి తప్పదు. సూరా అలీ ఇమ్రాన్ ఖురాన్లో 3వ సూరాలోని 130వ వాక్యంలో అల్లా యొక్క ఆదేశం, ఓ విశ్వాసులారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి, మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లా యందు భయభక్తులు కలిగి ఉండండి. అజ్ఞానకాలంలో ప్రజలు నిర్ణీత గడువులో చెల్లించే షరతు పెట్టి డబ్బు అప్పుగా ఇచ్చేవారు. గడువు పూర్తవగానే అప్పు చెల్లించని పక్షంలో వడ్డీని అసలులో కలిపేసి దానిపై మళ్లీ వడ్డీ నిర్ణయించేవారు. ఈ విధంగా వడ్డీపై వడ్డీ చక్రవడ్డీగా చేసి ఆస్తులను స్వాధీనం చేసుకునేవారు. ప్రత్యేకంగా దీని గురించి ఈ ఆయతు అవతరించింది. ఖురాన్లోని ఈ ఆయతుల ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, వడ్డీ నిషేధమని నిరూపించబడింది. హదీసుల్లో కూడా దీని నిషేధం గురించి పేర్కొనడం జరిగింది. 6 విషయాలలో నిరూపణలు గురించి పేర్కొనబడింది. 6 విషయాలలో నిరూపణలు ఉన్నాయి. మిగతా విషయాల్లో వీటిని అనుసరించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 6 వస్తువుల్లో స్పష్టంగా వడ్డీ తీసుకోవద్దని ఆదేశించారు. 1 బంగారం, 2 వెండి, 3 గోధుమలు, 4 జొన్నలు, 5 ఖర్జూరం, 6 ఉప్పు. మిగతా విషయాల్లో ధార్మిక పండితులు కారణం పేర్కొని నిషేధించారు. అయితే ఈ 6 నిరూపణలు ఉన్నాయి. మిగతా విషయాల్లో ఈ 6 ఏవైతే ఉన్నాయో వీటిని అనుసరించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇమాం షాఫీ ఖరీదు తినే పదార్థం, ఇమాం మాలిక్ ఖరీదు నిలవ ఉండటం, ఇమాం అబూ హనీఫా బరువు కారణాలుగా పేర్కొనడం, వీటిని గురించి వివరంగా ఫిఖ్ పుస్తకాల్లో ఉంది. మిస్కాతుల్ మసాబిహ్ 1వ భాగం 2807వ హదీసు. 1:855 దృఢం. జాబిర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వడ్డీ సొమ్మును తినే వారిని, వడ్డీ ఇచ్చేవారిని, వడ్డీ సొమ్ము తినేవారిని, వడ్డీ ఇచ్చేవారిని, వడ్డీ తీసుకునేవారిని, వడ్డీ తినిపించేవారిని, వడ్డీ వ్యాపారం గురించి వ్రాసేవారిని, ఆ వడ్డీకి సంబంధించిన సాక్షుల్ని శపించారు.
ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇటువంటి వారందరినీ శపించారు. పాపంలో వీరందరూ సమానులే. వీళ్ళందరికీ ఒకటే రకమైన పాపం, ఆ పాపంలో అందరూ కూడా సమానమైన పాపం అందరికీ దక్కుతుంది. ఉబాదహ్ బిన్ సామిత్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యం, బంగారానికి బదులు బంగారం, వెండికి బదులు వెండి, గోధుమలకు బదులు గోధుమలు, ఎవ్వలకు బదులు ఎవ్వలు, ఖర్జూరాలకు బదులు ఖర్జూరాలు, ఉప్పుకు బదులు ఉప్పు సరి సమానంగా ఇవ్వాలి. ఒకవేళ వేరే పదార్థాలు ఉంటే మీకు వీలైన విధంగా ఇచ్చిపుచ్చుకోవచ్చును. వెనువెంటనే అయితే నగదుగా ఇవ్వాలి. ముస్లిం హదీస్. సయ్యద్ అంటే దీని అర్థం, గోధుమలకు బదులు గోధుమలు అమ్మినా కొన్నా నగదుకు సమానంగా ఉండాలి. నగదుగా అయినా సరే సరిసమానంగా ఉండాలి. అంటే ఒక కిలో గోధుమల బదులు ఒక కిలో గోధుమలు అమ్మవచ్చును, కొనవచ్చును. ఒక కిలో ఇచ్చి ఒకటిన్నర తీసుకోవటం వడ్డీ అవుతుంది. ఒక కిలో ఇచ్చి ఒకటిన్నర తీసుకోవటం వడ్డీ అవుతుంది. అదేవిధంగా మిగతా విషయాల్లోనూ ఇటువంటి షరతే, ఒక రకమైన ఆహార ధాన్యాలు ఉంటే సరిసమానంగా వెంటనే ఇవ్వాలి. వేరువేరుగా ఉంటే హెచ్చు తగ్గులు చేయవచ్చును. అయితే వెనువెంటనే ఇచ్చే ఇవ్వాలి, అప్పుగా కాకూడదు. అబూ సయ్యద్ కుదిరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి వచనం, బంగారానికి బదులు బంగారాన్ని, వెండికి బదులు వెండిని, గోధుమలకు బదులు గోధుమలు, ఎవ్వలకు బదులు ఎవ్వలు, ఖర్జూరాలకు బదులు ఖర్జూరాలు, ఉప్పుకు బదులు ఉప్పు సరిసమానంగా వెనువెంటనే ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినా ఎక్కువ తీసుకున్నా అది వడ్డీ అవుతుంది. ఇచ్చేవారు పుచ్చుకునేవారు ఇద్దరూ పాపాత్ములే అవుతారు. ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరు పాపాత్ములే అవుతారు. అబూ సయ్యద్ కుదిరి రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం, ధనం బంగారానికి బదులుగా బంగారం సరిసమానంగా అమ్మండి. ఇంకా ఒకదాన్ని మరొక దానిపై అధికం చేయకండి. అదేవిధంగా వెండిని వెండికి బదులుగా సరిసమానంగా అమ్మండి. ఒకదానికి మరొక దానిపై పెంచకండి. అదేవిధంగా నగదును అప్పుకు బదులుగా అమ్మకండి. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, బంగారానికి బదులు బంగారాన్ని, వెండికి బదులుగా వెండి సరిసమానంగా అమ్మండి. ఉమర్ మా అమర్ బిన్ అబ్దుల్లా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ప్రవచనం, ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ఆహార ధాన్యాలను ఆహార ధాన్యాలకు సమానంగా అమ్మండి. రెండు ఒకే రకానికి చెందినవై ఉండాలి. ముస్లిం హదీస్. ఉమర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, బంగారానికి బదులు బంగారం కొనడం అమ్మటం వడ్డీ అవుతుంది. బంగారానికి బదులు బంగారం కొనడం అమ్మటం వడ్డీ అవుతుంది. కానీ రెండు సమానంగా వెనువెంటనే ఉంటే, ఎంపటెంపటే ఉంటే వడ్డీ అవ్వదు. వెండికి బదులుగా వెండి అమ్మటం కొనటం వడ్డీ అవుతుంది. కానీ రెండు సరిసమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవ్వదు. గోధుమలకు బదులు గోధుమలు కొనటం అమ్మటం వడ్డీ అవుతుంది. కానీ సరిసమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవ్వదు. మరియు ఎవ్వలకు బదులు ఎవ్వలు అమ్మటం కొనడం వడ్డీ అవుతుంది. కానీ సరిసమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవ్వదు.
ఖర్జూరాలకు బదులు ఖర్జూరాలు అమ్మటం కొనటం వడ్డీ అవుతుంది. అయితే అవి సరిసమానంగా వెనువెంటనే ఉంటే వడ్డీ అవదు. బుఖారీ మరియు ముస్లిం హదీసులు, బుఖారీ మరియు ముస్లిం హదీసు. అబూ సయ్యద్ మరియు అబూ హురైరా రజిల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక వ్యక్తిని ఖైబర్కు అధికారిగా పంపించారు. అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లం వద్దకు నాణ్యమైన ఖర్జూరాలు తీసుకుని వచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం ఖైబర్లోని ఖర్జూరాలన్నీ ఇలాగే ఉంటాయా అని అడిగారు. ఆ వ్యక్తి అల్లా సుబానా తాలా సాక్షి, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఖర్జూరాలన్నీ ఇలాగే ఉండవు. మేము ఒక సా మంచి ఖర్జూరాలకు బదులుగా రెండు సా ఆ లేక మూడు సాలు నాసిరకం ఖర్జూరాలకు బదులుగా తీసుకున్నాం. అది విని ప్రవక్త ముహమ్మద్ సల్లం, ఇలా చేయకండి, నాసిరకం ఖర్జూరాలను దిర్హంలకు బదులుగా అమ్మివేయండి. ఆ తర్వాత దిర్హంలకు బదులు మంచి ఖర్జూరాలను కొనుక్కోండి. అదేవిధంగా తూచే వస్తువుల్లో కూడా అని ఉపదేశించారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. వస్తువులు రెండు విధాలుగా ఉంటాయి, రెండు విధాలుగా కొనబడతాయి, అమ్మబడతాయి. కొలవటం జరుగుతుంది లేదా తూయటం జరుగుతుంది. ఖర్జూరాలు కొనేటప్పుడు ఒక సేరు ఖర్జూరాలు ఇస్తే ఒక సేరు ఖర్జూరాలు మాత్రమే ఇవ్వాలి. అదేవిధంగా రెండు సేర్లు నాసిరకం ఖర్జూరాలు ఇచ్చి ఒక సేరు మంచి రకం ఖర్జూరాలు తీసుకోవటం వడ్డీ అవుతుంది. నాసిరకం ఖర్జూరాలు అమ్మి ఆ డబ్బుతో నాణ్యమైన ఖర్జూరాలు కొనుక్కోవాలి. మిస్కాతుల్ మసాబీహులోని 2818వ ఆదేశం. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క వాక్యం, ఒక కాలం రాబోతుంది వడ్డీ తిననివాడు ఎవ్వడూ ఉండడు. ఒకవేళ తినకుండా ఉన్నా వడ్డీ ప్రభావానికి గురై ఉంటాడు. మరో ఉల్లేఖనంలో దాని దుమ్ము అతనికి అంటుకుంటుంది అని ఉంది అహ్మద్ వివరణ. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భవిష్యవాణి సరిగ్గా నిజమై తీరింది. ప్రస్తుత కాలంలో పరిస్థితి ఇలాగే ఉంది. చాలామంది వడ్డీ వ్యాపారంలో పీకల వరకు మునిగి ఉన్నారు. ఇది బ్యాంకు ద్వారా అయినా, పోస్టాఫీస్ ద్వారా అయినా, ఇతర వ్యక్తుల వ్యాపార వ్యక్తుల ద్వారా అయినా, ఇతర వ్యక్తుల ద్వారా అయినా, ఇంకో విధంగా మరో విధంగా అయినా సరే వడ్డీకి దూరంగా ఉండాలనుకున్న వారిపై కూడా దాని ప్రభావం ఎంతో కొంత పడుతూనే ఉంది. 2821వ ఆదేశం. సయ్యద్ బిన్ ముసయ్యిబ్ రజల్లా తాలా గారు తాబియా ప్రవక్తం. ప్రవక్త ముహమ్మద్ సల్లం జంతువుకు బదులు మాంసం అమ్మటాన్ని నిషేధించారు. జంతువుకి బదులుగా మాంసాన్ని అమ్మటాన్ని నిషేధించారు. అజ్ఞాన కాలంలో ఈ ఆచారం ఉండేదని సయ్యద్ పేర్కొన్నారు. షరహ్ సునహ్. సమురహ్ బిన్ జుందుబ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు జంతువుకు బదులు జంతువును రుణంగా అమ్మటం కొనటం చెల్లదని వారించారు. అంటే వెనువంటనే నగదు అమ్మవచ్చును, కొనవచ్చును. ఒకవైపు నుండి నగదు, మరోవైపు నుండి రుణం ఉంటే చెల్లదు. తిర్మిజి, అబూదావుద్, నసాయి, ఇబ్నే మాజా, దారమి హదీసుల్లో ఈ వాక్యం ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ బిన్
ఆస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం అతన్ని సైన్యానికి కావలసిన వస్తువులు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఒంటెలు తక్కువ పడ్డాయి. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు సదకా ఒంటెలకు బదులు ఒంటెలు అప్పుగా తీసుకోమని ఆదేశించారు. అప్పుడు అబ్దుల్లా ఒక ఒంటెను రెండు సదకా ఒంటెలకు బదులుగా ఒంటెలు వస్తాయనే వాగ్దానంపై తీసుకున్నారు. అబూదావుద్. అబ్దుల్లా బిన్ అన్ జలహ కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి ప్రవచనం. వడ్డీకి చెందిన ఒక్క దిరంను ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కనుక తింటే అది 36 సార్లు వ్యభిచారం చేయటం కంటే మహాపాపం. వడ్డీకి చెందిన ఒక్క దిరమైనా సరే ఒక వ్యక్తి గనక ఉద్దేశపూర్వకంగా తింటే, వడ్డీ సొమ్ము గనక తింటే 36 సార్లు వ్యభిచారం చేస్తే ఎంత పాపమో 36 సార్లు వ్యభిచారం చేయటం అంతకంటే కూడా మహాపాపం, అంతకంటే ఎక్కువ పాపం. అహ్మద్ దారుకుతుని బహైకి హదీసుల్లో ఉంది ఈ వాక్యం. మిస్కాతుల్ ముసాబిక్లోనే 2825వ హదీసు. వివరణ. వడ్డీ తీసుకోవటం ఇవ్వటం కూడా నిషిద్ధం. ఉద్దేశపూర్వకంగా తినటం కూడా నిషిద్ధమే. ఖురాన్లో అల్లా యొక్క ఆదేశం, ఓ విశ్వాసులారా, మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లా యందు భయభక్తులు కలిగి ఉండండి. మీకు రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కానీ ఒకవేళ మీరు అలా చేయకపోతే అల్లా మరియు ఆయన ప్రవక్తతో మొహమ్మద్ అస్లంతో యుద్ధానికి సిద్ధం కండి. సూర అల్ బక్రా 2వ సూరాలోని 279 వాక్యాలు ఇవి. ఈ వాక్యంలో వడ్డీ తీసుకోవడాన్ని గురించి కఠినంగా హెచ్చరించడం జరిగింది. హదీసులో ఒక్కోసారి వడ్డీ తీసుకోవడం 36 సార్ల కంటే వ్యభిచారం చేయటం కంటే మహాపాపం, అంతకంటే ఎక్కువ మహాపాపం అని ఉంది. ఈ హదీసు ఉల్లేఖనకర్త అబ్దుల్లా బిన్ హన్ జలహ రజల్లా తలా గారు. ఇతనికి తకీ, గసీలుల్ మలాయికహ్ మొదలైన బిరుదులు ఉన్నాయి. ఈ హదీసు చెప్పిన ఒక సహాబాకి, ఈ హదీసు ఉల్లేఖనకర్తకి, అంటే ఇతన్ని దైవదూతులు స్నానం చేయించారు ఇతన్ని. దీని కారణం ఉహుద్ యుద్ధం సందర్భంగా యుద్ధంలో చేరడానికి ప్రకటించడం జరిగింది. అప్పుడు ఇతను తన భార్యతో సంభోగం చేస్తున్నారు. యుద్ధం పిలుపు విని వెంటనే నిలబడ్డారు. కరవాలం తీసుకుని యుద్ధ మైదానంలో దూసుకుపోయారు. అతనికి స్నానం చేసే అవకాశం కూడా దొరకలేదు. అవిశ్వాసులతో పోరాడుతూ వీరమరణం చెందారు. దైవదూతలు అతనికి స్నానం చేయించారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం అతని భార్యను ఒక వ్యక్తిని పంపి అసలు విషయం ఏమిటని అడగమన్నారు. ఆమె ఇలా నాతో సంభోగిస్తూ ఉండగా ఇలా యుద్ధం గురించి తెలిసి ఆయన ఎంపటే కరవాలం ధరించి యుద్ధానికి వెళ్ళారని చెప్పింది. అంటే ఆయన గుసులు కూడా చేయకుండా ఆ మాట వినిపించగానే ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఈ పై విధంగా చెప్పింది. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం, అందుకే దైవదూతులు అతనికి స్నానం చేయించారు అని అన్నారు. ఈ సంఘటన వల్ల ఒకవేళ అపరిశుద్ధ స్థితిలో వీరమరణం పొందితే ప్రజలకు తెలిస్తే అతన్ని స్నానం చేయించాలి. ఒకవేళ అపరిశుద్ధ స్థితిలో లేకపోతే స్నానం చేయించే పని లేదు. ఎందుకంటే వీరమరణం పొందిన వారిని స్నానం చేయించడం జరగదు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన మాంసం నరకానికి తగినది. అందుకే మాంసాన్ని మనం ఏదైనా పెంచుకొని కానీ ఎవరైనా పెంచుకొని కానీ తింటున్నా కూడా
అది అధర్మ సంపాదన కానీ లేదా వడ్డీ కానీ ఏదైనా అక్రమంగా సంపాదించిన సంపాదనతో కానీ సంపాదించిన మాంసం కానీ జంతువైనా సరే ఆ మాంసం నరకానికి తగినది, అందుకే అటువంటిది తినలేము. అబూ హురైరా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం, వడ్డీ పాపంలో 70 భాగాలు ఉన్నాయి, వడ్డీలో 70 రకాల పాపాలు ఉన్నాయి, వాటిలో అన్నిటికంటే చిన్న పాపం తన తల్లి శీలాన్ని దోచుకోవటం, కన్న కొడుకు తన తల్లితోటి వ్యభిచారం చేయటం, ఈ వడ్డీ వ్యాపారంలో చిన్న భాగం, 70 పాపాలలో చిన్న పాపం. వడ్డీ తినేవాడు ఒక్క పైసా వడ్డీ తిన్నా అది 70 పాపాల కంటే అధికంగా ఉంటుంది. తిన్నా కూడా బైహకీ హదీసు మిస్కాతుల్ మసాబీహులోని 2826/20/2/859 అపరిశోధితం. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ప్రవచనం, వడ్డీ తీసుకోవటం వల్ల ధనం కొంత పెరుగుతుంది కానీ దాని పరివసానం అశుభం, తగ్గుదల వైపు ఉంటుంది. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం, వడ్డీ తీసుకోవటం వల్ల ధనం కొంత పెరుగుతుంది కానీ దాని పరివసానం అశుభం, తగ్గుదల వైపు ఉంటుంది. అబూ హురైరా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, మేరాజ్ రాత్రి మొహమ్మద్ సల్లల్లాహు గారు మేరాజ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి కొందరిని చూచాను, వారి కడుపులు పెద్ద పెద్ద ఇళ్లలా ఉన్నాయి, వాటిలో పాములు నిండి ఉన్నాయి, అవి బయట నుండి కనబడుతున్నాయి. వీళ్ళు ఎవరని నేను జిబ్రీల్ అలైహిస్సలాంను అడిగాను. దానికి జిబ్రీల్ వీరు వడ్డీ తినేవారని అన్నారు. అలీ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, వడ్డీ తినేవారిని, వడ్డీ తినిపించేవారిని, ఆ వ్యవహారాన్ని రాసేవారిని, దాన ధర్మాలు చేయని వారిని శపించారు, ఇంకా పెడబొబ్బలు పెట్టకూడదని వారించారు. ఉమర్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం వడ్డీకి సంబంధించిన ఆయతు అన్నిటికంటే చివరన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిపై అవతరించింది. ఆ తర్వాత వడ్డీ ఆయతు అవతరించిన తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మరణించారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వడ్డీ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలపలేదు, కనుక మీరు వడ్డీకి అనుమానాస్పద విషయాలకు కూడా దూరంగా ఉండండి. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ప్రవచనం, ఎవరైనా మీలో అప్పు ఇచ్చి ఉండి అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చేవాడికి ఏదైనా కానుకగా పంపినా లేదా ప్రయాణానికి ఏదైనా జంతువు ఇచ్చినా వాటిని స్వీకరించవద్దు. అయితే అప్పు తీసుకోవడానికి ముందు కూడా అతడు కానుకలు మొదలైనవి పంపుతూ ఉంటే అది వేరే విషయం, అప్పు ఇచ్చిన తర్వాత మాత్రం ఇట్లాంటి కానుకలు తీసుకోవద్దు. అప్పుడు స్వీకరించడంలో అప్పు ఇచ్చి ఇంతకుముందు కూడా ఇలానే ఇస్తూ ఉన్నాడు, ఇంతకుముందు ఇప్పుడు ఎప్పుడు ఇలానే జరుగుతుందనే ఉంది అంటే అటువంటి స్వీకరించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అనస్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, మీలో ఎవరైనా అప్పు ఇస్తే అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునేవాడి కానుకలు స్వీకరించవద్దు. అబూ బుర్దహ్ బిన్ అబూ మూసా కథనం ప్రకారం నేను మదీనా వచ్చాను, అబ్దుల్లా బిన్ సలామును కలిశాను.
అతను నాతో వడ్డీ వ్యాపారం అధికంగా ఉన్న దేశంలో ఉన్నారు మీరు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా మీ హక్కు మీపై ఉండి వారు మీ వద్దకు కానుకగా బుట్టతో పొట్టు కానీ ఎవ్వలు కానీ గడ్డి కానీ పంపినా దాన్ని మీరు తీసుకోవద్దు, ఎందుకంటే అది వడ్డీ అవుతుంది అని అన్నారు. కొన్ని వస్తువులు వ్యాపార షరియత్ పరంగా, వ్యాపారం షరియత్ పరంగా అధర్మం, వాటిని అమ్మవద్దు కొనవద్దు. కొన్ని వస్తువులు వ్యాపారం, అదేవిధంగా వ్యాపారం కూడా, కొన్ని వస్తువుల వ్యాపారం కూడా షరియత్ అంటే ధర్మం ప్రకారం అధర్మం. అది అటువంటి వాటిని అమ్మవద్దు కొనవద్దు, ఇది నిషిద్ధం, అసహ్యం. షరియత్ కోల్పోవడం వల్ల, షరతు కోల్పోవడం వల్ల జరుగుతుంది. ఇలా అనేక విధాలుగా జరుగుతుంది. ఉదాహరణకు, వేటాడకుండా చెరువులోని చేపలను అమ్మవద్దు, వేటాడిన తర్వాత వాటిని అమ్మవచ్చును. అదేవిధంగా జంతువు గర్భంలోని బిడ్డను అది జన్మించకుండానే దాన్ని అమ్మవద్దు, అయితే జన్మించిన తర్వాత అమ్మవచ్చును. జంతువు సిరాల్లో నిండి ఉన్న పాలను పితకడానికి ముందు అమ్మవద్దు, అయితే పాలు పితికిన తర్వాత అమ్మవచ్చును. అదేవిధంగా చెట్టుపై ఉన్న పచ్చి కాయలను తీయడానికి ముందు అమ్మవద్దు, అయితే పండిన తర్వాత అమ్మవచ్చును. మామిడి పువ్వు పుట్టగానే లేదా చిన్న చిన్న కాయలు వచ్చి ఉండి ఇంకా అవి తినడానికి కానప్పుడు అమ్మడం తగదు, ఎందుకంటే వీటన్నిటిలో కూడా నష్టం ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు కంకర రాయి విసిరే బేరం మోసే, బేరం మోసం మరియు నష్టం. అజ్ఞాన కాలంలో కొందరు ఈ విధంగా చేసేవారు. కొనేవారు అమ్మేవారితో, నేను నీ వస్తువుపై కంకర రాయి విసురుతాను, దేని మీద విసిరితే దాన్ని మీరు ఇవ్వాలి, అది ఎంత ఖరీదైనా సరే. అమ్మేవాడు కొనేవాడితో, దేని మీద నా కంకర రాయి పడితే దాన్ని నీవు తీసుకోవాలి, అది ఎంత సాధారణమైనదైనా ఖరీదైనా దానైనా సరే. ఇది ఒక విధమైన జూదం. అందువల్లే షరియత్ ఇటువంటి జూదాన్ని, వ్యాపారాన్ని నిషేధించింది. అదేవిధంగా 2-3 సంవత్సరాల పళ్ళు పండటానికి ముందే అమ్మడం తగదు, ఇందులో కొనేవారికి నష్టం కలుగుతుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, కొన్ని సంవత్సరాల బేరం చేయరాదు, ఇంకా నష్టం కలిగితే ధర తక్కువ చేయమని ఆదేశించారు. అంటే 4-5 సంవత్సరాల పళ్ళను అవి పండక ముందే కొన్నాడు, ఆ తర్వాత తోట పండలేదు లేదా గాలి లేదా గాలి తుఫాను వల్ల నష్టం వాటిల్లింది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టానికి అనుగుణంగా ధర తగ్గించాలి, దీనివల్ల కొన్నవాడికి నష్టం వాటిల్లకూడదు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో వివాదాలు, కలహాలు తలెత్తుతాయి. అందువల్లే ఇటువంటి వ్యవహారాలను నిషేధించటం జరిగింది. దీన్ని ధార్మిక పరిభాషలో బై ముఆవ మహ్ మరియు బై సీనీ అంటారు. ఈ విధంగా చెట్టుపై ఉన్న పండ్లను ఎండు పండ్లకు బదులు కొనడం ధర్మసమ్మతం కాదు. పండు ఖర్జూరాలు చెట్టుపై ఉన్నాయి, వాటిని 10 కిలోలు ఎండు ఖర్జూరాలకు బదులుగా కొనడం ధర్మసమ్మతం కాదు. రెండు వైపులా ఒకే సరుకు ఉండటం వల్ల హెచ్చు తగ్గులు ఉన్నందున వడ్డీ కిందకే వస్తుంది. దీన్ని ధార్మిక పరిభాషలో ముజాబనహ్ అంటారు. అదేవిధంగా పంట పొలంలోనే ఉంది, ఇంకా కోత జరగలేదు, దాన్ని నిల్వ ఉన్న ఆహార ధాన్యాలకు బదులు అమ్మటం కొనటం ధర్మసమ్మతం కాదు. ఉదాహరణకి పొలంలో గోధుమ పంట పచ్చిగా ఉంది, అది పండటానికి ఇంకా సమయం పడుతుంది, దాన్ని నిల్వ ఉన్న గోధుమలకు బదులుగా అమ్మటం కొనటం నిషిద్ధం, ఎందుకంటే అందులో హెచ్చు తగ్గులు జరగవచ్చు. దాన్ని ముహాకలహ్ అంటారు. ముక్కాబరహ్,
ముజారాత్లలోని కొన్ని సందర్భాల్లో నిషేధించడం జరిగింది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముజాబనహ్, ముహాకలహ్ మొదలైన వాటి నుండి నిషేధించారు. ఇంకా వ్యవహారంలో షరతును కూడా నిషేధించారు. బుఖారీ మరియు ముస్లిం హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, అరువు అమ్మడం ధర్మసమ్మతం కాదు. ఒక అమ్మకంలో రెండు షరతులు ధర్మసమ్మతం కూడా కావు. దానికి హామీ గ్యారంటీ ఇవ్వడం జరగదు. దాని ద్వారా లాభం పొందటం ధర్మసమ్మతం. మీ దగ్గర లేనిదాన్ని అమ్మడం తగదు. అరువు అంటే అప్పు అమ్మడం అంటే ఎవరైనా ఈ ఎద్దును అంటే ఈ యొక్క పశువును 100 రూపాయలకు నీకు అమ్ముతున్నాను, అయితే షరతు ఏమిటంటే నీవు నాకు 1000 రూపాయలు అప్పుగా ఇవ్వాలి అని పలకటం. అప్పుడు ఆ అప్పు ద్వారా లాభం పొందుతాడు. ఏ అప్పు ద్వారా లాభం పొందే ఉద్దేశం ఉందో అది వడ్డీగా పరిగణించబడుతుంది. అందువల్ల ఇది ధర్మసమ్మతం కాదు. అదేవిధంగా ఎవరైనా రెండు షరతులను పెట్టడం అంటే ఎవరైనా ఈ దుస్తుల్ని 2 షరతులపై అమ్ముతున్నాను అంటే నేను దాన్ని శుభ్రపరిచిస్తాను, కుట్టిస్తాను అని అనటం తగదు. అదేవిధంగా తన ఆధీనంలో లేని దానిపై లాభం సంపాదించడం తగదు. తన కంట్రోల్లో తన ఆధీనంలో లేని దానిపై లాభం సంపాదించడం తగదు. ప్రస్తుత కాలంలో సాధారణంగా నోటి ద్వారా కొనుక్కుంటారు, అయితే ఇంకా దాన్ని ఖరీదు ఇచ్చి ఉండరు. తన ఆధీనంలో లేని తెచ్చి ఉండరు, ఆధీనంలోకి తెచ్చి ఉండరు. మళ్ళీ లాభానికి మరొకరికి అమ్ముతారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఎవరైనా ఏదైనా కొంటే పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చిన తర్వాతనే అమ్మాలి. అంటే తాను కొన్న వస్తువును తన ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాతనే అమ్మాలి. బయానా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం ధర్మం కాదు. ఎవరైనా ఏమన్నా అడ్వాన్స్ తీసుకున్నారంటే బయానా తీసుకున్నారు అంటే తిరిగి ఇవ్వకపోవడం ధర్మం కాదు. అంటే కొన్ని వాగ్దానాల సందర్భంగా కొంత డబ్బు ముందు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ వస్తువు తీసుకుంటే దాని ధరలో అంత డబ్బును తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ వస్తువు తీసుకోకపోతే వాగ్దాన భంగం, పాపం అతనికి తగులుతుంది. కానీ అతని బయానా సొమ్మును, అడ్వాన్స్ సొమ్మును తినటం ధర్మసమ్మతం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బైఉర్బాన్ను నిషేధించారు. అబూదావు హదీస్లో ఉంది. దీన్ని ఉర్దూలో బై అని అంటారు. కొందరు వ్యాపారులకు దలారులుగా ఉంటారు. వీరు వ్యాపారాలను మోసగించటానికి ఉత్తీనే వ్యాపారాలుగా వ్యవహరిస్తారు. ఖరీదును పెంచివేస్తారు. దీనివల్ల కొనుగోలుదారులు అధిక ధరను పాడుతారు. దీన్ని అరబీలో బకష్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని నిషేధించారు. చనిపోయిన ధర్మసమ్మతమైన జంతువు యొక్క పచ్చి చర్మాన్ని పరిశుద్ధపరచకుండా అమ్మటం, కొనటం ధర్మసమ్మతం కాదు. పరిశుద్ధపరిచిన తర్వాత అమ్మవచ్చును, కొనవచ్చును. బజారుకు బయట ఉండి బజారుకు వచ్చే సరుకులను వాటి యజమానుల వద్ద నుంచి బజారు కన్నా తక్కువ ధరకు కొనటం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఎవరైనా ఇలా కొనుక్కుంటే బజారులోనికి వచ్చిన తర్వాత సరుకుల యజమాని ఆ అమ్మకాన్ని కొనసాగించగలడు లేదా రద్దు చేయగలడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, కొనే ఉద్దేశంతో బజారుకు వచ్చే బిడారులతో కలవరాదు. ఒక ముస్లిం యొక్క కొనుగోలు అమ్మకాలను చేయరాదు. అంటే అమ్మేవారు కొనేవారు సమావేశం నుండి వేరుకాక ముందే 3వ వ్యక్తి అమ్మేవాడితో నేను అంతకంటే ఎక్కువ ధరను ఇస్తాను అని అనకూడదు. అదేవిధంగా కొనేవాడితో అంతకంటే తక్కువ ధరకు మంచి వస్తువు ఇస్తానని అనకూడదు. అదేవిధంగా ధరపై ధర పలకరాదు. ముస్రాత్ చేయరాదు. అంటే ఒక జంతువును పాలు పితకకుండా మోసగించే ఉద్దేశంతో అమ్మరాదు. కొనుగోలుదారుడు దాన్ని
ఉంచగలడు, తీసివేయగలడు. ఒకవేళ ఎవరైనా చెట్టుపై పండ్లను అమ్ముతూ కొన్ని పళ్ళు అమ్మటం లేదు, తోటను అమ్ముతూ కొన్ని చెట్లు అమ్మటం లేదు అని అనటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే మినహాయింపు వల్ల వివాదం తలెత్తవచ్చును. అయితే తోటను అమ్ముతూ ఫలానా చెట్లను లేదా చెట్టును అని నిర్ధారిస్తే అమ్మవచ్చును. జాబిర్ బిన్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమ్మకంలో మినహాయింపును నిషేధించారు. అయితే మినహాయింపు నిర్ధారించబడి ఉండాలి. నిర్ధారించని మినహాయింపును నిషేధించడం జరిగింది. అదేవిధంగా ఒకడికి అమ్మటం ఇష్టం లేకున్నా బలవంతంగా కొనటం ధర్మసమ్మతం కాదు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కష్టాల్లో ఉన్నవాడి నుండి అవకాశంగా భావించి కొనటం అమ్మటం ఇష్టం లేని వాడి నుండి కొనటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారు. అదేవిధంగా ఇరువర్గాల నుండి అరువుగా అమ్మకం కొనుగోలు మంచిది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరు తరపున రుణ వ్యవహారాన్ని నిషేధించారు. ఇది ఎలాగంటే ఒక వ్యక్తి ఒక వస్తువును కొంత గడువుకు అరువుగా తీసుకున్నాడు. గడువు పూర్తవగానే దాని విలువ ఇవ్వలేక మరికొంత విలువ గడువు పెంచి దాన్ని కొనుక్కుంటాడు. అంటే అరువును అరువుగా కొనుక్కున్నాడు. అంటే ఇరు పక్షాలలో ఎవరూ నగదు చెల్లించలేదు. అదేవిధంగా మగ జంతువును ఆడ జంతువుపై ఎక్కించడానికి ప్రతిఫలాన్ని తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని నిషేధించారు. అయితే నిర్ణయించకుండా కానుకగా ప్రోత్సాహంగా ఇచ్చిపుచ్చుకోవడాలు చేయడంలో అభ్యంతరం లేదు. అదేవిధంగా బయానా కూడా ధర్మసమ్మతం కాదు. ఇది ఎలాగంటే కొంత గడువుకు వస్తువులు, ఇల్లు, భూమి మొదలైనవి అమ్మివేసి ఆ తర్వాత మళ్ళీ దానికంటే ఎక్కువ ధరను నగదుగా ఇచ్చి కొనటం, ఇందులో వడ్డీ ఉంది. అందువల్ల ఇది ధర్మం కాదు. అల్లా, మీ యొక్క దయవల్ల ఇప్పుడు ఏదైతే మేము తెలుసుకున్నామో ఈ ఖురాన్ హదీస్ వాక్యాలని, ఇది మేము అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మాకు పాటించే అమలు చేసే అవకాశాన్ని ప్రసాదించమని సైతాన్ జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రల కుతంత్రాల నుంచి మమ్మల్ని రక్షించమని, మాకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందించమని, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని, బరకత్ని, సహాయాన్ని అందించమని, మీరు మాకు ప్రసాదించిన దాన్ని అంతటినీ మా కోసం హలాలు చేయమని మిమ్మల్ని వేడుకొని అడిగి ప్రార్థిస్తున్నాము. వల్ల ఆమీన్ ఆమీన్ ఆమీన్.